back to our channel Simply Sindhu Kishore. మీ అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాము. ఇవాల్టి వీడియో వచ్చేసరికి వన్ ఆఫ్ ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. చాలా నెలల నుంచి అడుగుతున్నారు మా మమ్మీ వాళ్ళ హోమ్ టూర్ చేయమని. హోమ్ టూర్ yes డెఫినెట్ గా వస్తాను. త్వరలో హోమ్ టూర్ అయితే పోస్ట్ చేస్తాను. బట్ హోమ్ టూర్ కంటే ముందు మీకు మా మమ్మీ వాళ్ళ కిచెన్ టూర్ అయితే చేద్దాం అనుకున్నాను. సో ఇవాల్టి వీడియో మా మమ్మీ వాళ్ళ కిచెన్ టూర్ అన్నమాట. ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారు అనే దాని గురించి ఒక వీడియో ఇవాల. సో ఫర్దర్ గా మనం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఒకసారి వీడియోస్ చూడండి, బాగున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగలను, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. సో మనం కిచెన్ ఆర్గనైజేషన్ డిజైనింగ్ ఇవన్నీ చూసే ముందు బేసిక్ ఇన్ఫో ఏంటంటే ఇప్పుడు ఈ కిచెన్ వచ్చేసరికి చేయించుకున్న కిచెన్ అన్నమాట. మాది విజయవాడలో మా ఇల్లు మీరు చూసుంటే కనుక మా కిచెన్ టూ చూసుంటే మాది అక్కడ కంప్లీట్లీ స్లీక్ మోడ్యులర్ కిచెన్ అనమాట. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద క్యాబినెట్స్ కానివ్వండి, ఛానల్స్ కానివ్వండి, యాక్సెసరీస్ కానివ్వండి, అన్ని కంప్లీట్లీ మేడ్ బై స్లీక్ అలా తీసుకొచ్చి ఫిట్ చేశారు. ఇదేంటంటే చేయించుకున్న కిచెన్, కాకపోతే యాక్సెసరీస్ స్లీక్ వి వాడారనమాట. డెఫినెట్ గా అక్కడ మా కిచెన్ కి ఇక్కడ ఈ కిచెన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఛానల్స్ లో కానివ్వండి, ఏదైనా సరే మన చేసే విధానంలో డిఫరెన్సా లేదా ఏంటో నాకు తెలియదు, కానీ డెఫినెట్లీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో చాలా మంది మీకు ఒక డౌట్ వస్తుంది ముందుగానే, ఇది మోడ్యులారా లేదంటే చేయించుకున్నదా అని చెప్పి. సో అందుకని నేను మీకు ముందే చెప్తున్నాను, దిస్ ఇస్ నాట్ ఎ కంప్లీట్లీ మోడ్యులార్ కిచెన్, బట్ ఎ కిచెన్ ఇన్ దట్ టైప్. ఓకే, సో ఇప్పుడు మనం కిచెన్ టూర్ అయితే స్టార్ట్ చేద్దాం. మనం ఇక్కడ నుంచి ఇటు నుంచి ఇట్లా వెళ్తాం. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళకి కూడా ఎల్ షేప్ కిచెన్ అనమాట. మొత్తం చాలా పొడుగ్గా ఉంటుంది, వెరీ 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 స్పేషియస్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ మమ్మీ వాళ్ళది, చాలా అంటే చాలా పెద్దది. సో ఇక్కడ టు బిగిన్ విత్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాము. ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనమాట. యాక్చువల్లీ ఎక్కువ మమ్మీ వాళ్ళు ఈ స్పేస్ ని యూజ్ చేయరు, అంటే హై చైర్స్ అవి వేసుకుని వాళ్ళు ఇద్దరే ఉంటారు కాబట్టి పెద్ద ఎక్కువ యూజ్ చేయరు. సో దిస్ ఇస్ మోర్ లైక్ డమ్మీ కానీ లేదంటే మా పిల్లలు వచ్చినప్పుడు ఎక్కువ యూజ్ చేస్తుంటారు. సో మమ్మీ ఏం చేసిందంటే ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ వాస్ పెట్టేసి దీన్ని వదిలేసింది. నెక్స్ట్ ఇటు నుంచి మనం అటు వెళ్దాము, అంటే చివరికి సింక్ ఉంటుంది అనమాట. సో ఆ సింక్ నుంచి మనం ఇట్లా వద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఈ కార్నర్ లో ఒక ఆనియన్ స్టాండ్ అవి పెట్టుకుని ఉంది. బేసిక్ గా మమ్మీ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువ ఉండట్లేదు కదా, ఇక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు ఉంటాం కదా, సో ఎక్కువ ఓవర్ గా స్పెండ్ చేసేసి బాగా లావిష్ గా ఉండాల్సిన అంత అవసరం ఏం లేదులే, ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోదాం అనే కాన్సెప్ట్ మీద మమ్మీ నడుస్తుంది ప్రస్తుతానికి. సో ఇది ఒక చిన్న ఆనియన్ స్టాండ్ అనమాట. ఆనియన్, వెల్లుల్లి, పొటాటోస్, జింజర్ అన్ని ఇక్కడ పెట్టేసుకుంటుంది. అండ్ కౌంటర్ విషయానికి వస్తే మనకి ఇదంతా గ్రానైట్ అనమాట. సో ఇదంతా కూడా మనకి డార్క్ గ్రానైట్. అండ్ ఇక్కడ ఒక వెట్ గ్రైండర్ అయితే ఉంటుంది. అండ్ మనకి పైన కూడా క్యాబినెట్స్ వచ్చాయండి. మొత్తం కిచెన్ అంతా బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ పైన కింద చూసుకుంటూ కిచెన్ అంతా కవర్ చేద్దాము. ఈ ఏరియాలో పైన వచ్చేసరికి ఇట్లా టూ ఓపెనబుల్ డోర్స్ అనమాట. సో ఇక్కడ మొత్తం టప్పర్వేర్ స్టోరేజ్ అన్ని ఉంటాయి. అన్ని మనకి మిగిలినవి పెట్టుకోవడానికి కానివ్వండి, దేనికైనా సరే అట్లా ఆ రకంగా మొత్తం టప్పర్వేర్ ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఇది క్లోజ్ చేసేస్తే దాని కింద ఉన్న క్యాబినెట్ కింద కూడా మనకి ఇట్లాగా రెండు ఓపెనబుల్ డోర్స్ అనమాట. సో బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్ లో అటు వైట్ ఇటు బ్రౌన్. ఇక్కడ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే కొన్ని ఎక్స్ట్రా గ్రాసరీ కానివ్వండి, ఎక్కువ అస్సలు వాడని ఐటమ్స్ ఇక్కడ పెట్టుకుంది, పెద్ద డబ్బాలు కానివ్వండి, కొత్త కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట అవి కానివ్వండి, ఓల్డ్ ప్లాస్టిక్ డబ్బాలు తర్వాత ఎవరికైనా ఇచ్చేద్దాము అట్లా అనుకున్నవి మమ్మీ ఈ డోర్ లో పెట్టుకుంది. సో ఇది కాస్త తక్కువ యూజ్ చేసే ర్యాక్ అనమాట. నెక్స్ట్ ఇటు వస్తే అగైన్ మనకి పైన రెండు ఓపెనబుల్ డోర్స్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మొత్తం అన్ని స్టీల్ డబ్బాలు, అంటే పిండి డబ్బాలు కానివ్వండి లేదా వేరే రౌండ్ బాక్సెస్ కానివ్వండి, సర్వింగ్కి కానివ్వండి, దేనికైనా సరే ఇక్కడ ఓన్లీ స్టీల్ అనమాట. సో అటువైపు ఓన్లీ ప్లాస్టిక్, ఇటువైపు ఓన్లీ స్టీల్. సో ఇది ఈ విధంగా ఉంటుంది. అండ్ దీని కింద కూడా మనకి ఏంటంటే అగైన్ సేమ్ ఫ్లో లో రెండు ఓపెనబుల్ డోర్స్ ఉంటాయి. సో ఈ డోర్స్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ అమ్మ ఏం పెట్టుకుంటావు చెప్పు నువ్వు. ఇక్కడ కూడా ఎక్స్ట్రాగా పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమైనా చేసుకోవాలంటే పెద్ద పెద్ద బేసిన్లు అలాంటివి, కొన్ని టప్పర్ వేర్ ఎంకమాలు, కొన్ని బిందెలు ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఏంటంటే ఒక ట్రేలో కుకింగ్ కి రిలేటెడ్ ఉంటాయి కదా మనకి, ఈ కజ్జికాయలు ఏమంటారు చక్రాలు చేసుకునేది. సో ఇవన్నీ ఏంటంటే ఒక
ఆర్గనైజ్డ్ గా ఒక ట్రే లో పెట్టేసుకుంది పెట్టేసుకొని ఈ ట్రే ట్రే ఒక చాట్ ఉంటుందన్నమాట ఈ కిందమన్నీ బేషిన్లు తర్వాత కొద్దిగా పెద్ద పెద్ద బాండీలు అట్లాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంది యాక్చువల్లీ ఇవంతా ఓవెన్ కి సంబంధించి ఇటువైపు ఇటు బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఓవెన్ రిలేటెడ్ వి ఇక్కడ పెట్టుకుంది యాక్చువల్లీ కొద్దిగా తక్కువే యూస్ చేస్తది కాబట్టి ఇది మన ఇక్కడ వరకు అయిపోయింది నెక్స్ట్ ఇప్పటి వరకు చూసినవి ఏంటంటే పైన కింద రెండు ఓపెనబుల్ డోర్స్ లాగా ఇక్కడ అంటే మనకి స్టవ్ కి దగ్గరలో ఉన్నవి ఏంటంటే హైడ్రాలిక్ ఇచ్చారు అగైన్ ఇక్కడ కాస్త వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ లో పైన గ్లాస్ డోర్ కొద్దిగా డిజైనింగ్ పర్పస్ కోసం ఇట్లా ఇచ్చారనమాట ఇది అప్లిఫ్ట్ హైడ్రాలిక్ ఇది ఇట్లా మనకు ఉంటుంది ఎంతసేపు అయినా ఇక్కడ అన్ని మమ్మీ ఏంటంటే టప్పవేర్ వి సేమ్ నాకు అక్కడ విజయవాడ ఎలా ఉంటాయో అలానే మొత్తం అన్ని ఐటమ్స్ ఇక్కడే ఉంటాయి అనమాట పప్పులు అన్ని మన డే టు డే కుకింగ్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి సో ఇవి చక్కగా స్పేస్ స్టోరేజ్ అదేంటి స్పేస్ సేవర్ డబ్బాలు అనమాట ఇవి టప్పవేర్ లో ద మోస్ట్ ఫేమస్ ఇవి ఇలా ఉంటాయి అండ్ ఈ పైన వచ్చేసరికి అగైన్ కొన్ని హాట్ ప్యాక్స్ అట్లాంటివి ఈ పైన పెట్టుకుంది ఇవన్నీ ఏంటంటే పైకి వెళ్లేసరికి కొద్దిగా తక్కువ యూజ్ చేసే పైకి పెట్టేసుకుంది అండ్ ఇప్పుడు దీని కిందకి వస్తే ఇవేంటంటే మనకి పుల్ అవుట్స్ అనమాట డ్రావర్స్ ఇవి ఇక్కడ అన్ని ఏంటంటే ఇది ప్లేట్స్ కి ఇచ్చారు అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే సాసర్స్ కి ఇచ్చారు కొద్దిగా మధ్యలో స్పేస్ లో ఏంటంటే మమ్మీ పాల గిన్నెలు ఇట్లాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంది సో ఇది వేసేస్తే కింద అగైన్ ఇంకొకటి ఉంది ఇక్కడ అన్ని ఏం చేసిందంటే మొత్తం అన్ని కుకింగ్ యూటెన్సిల్స్ అనమాట దోశ ప్యాన్స్ కానివ్వండి బాండీలు కానివ్వండి ఏవైనా సరే మూతలు లిడ్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి అనమాట ఈ ప్లేస్ ఇలా ఉంటుంది యాక్చువల్లీ ఈ వీడియో మా మమ్మీని చేయమంటే చేయని చేయనని యాక్చువల్లీ నేను అన్ని ముందు చూసుకున్నాను ఎక్కడే ఉన్నాయి అన్ని ఓకే సో ఇటు మనకి స్టవ్ కింద మనకి గ్యాస్ సిలిండర్ ఇది వచ్చింది అనమాట వన్ సింగిల్ డోర్ సో మనకి ఇక్కడ చక్కగా సిలిండర్ లోపలికి ఫిట్ అయిపోయే స్పేస్ లో డిజైన్ చేసుకున్నారు అండ్ స్టవ్ వచ్చేసరికి హాబ్ ఇదేంటంటే త్రీ ఇదన్నమాట ఫేబర్ బ్రాండ్ది సేమ్ ఫేబర్ బ్రాండ్దే చిమ్నీ కూడా వచ్చింది అమ్మ చాలా మంది మూడు పొయ్యిలు అంటున్నారు దానికి ఏమని చెప్తావు నువ్వు అది ఎవరెవరు నమ్మకాన్ని బట్టి వాళ్ళు ఉంటది యాక్చువల్లీ ఏంటంటే ఇది రెంటెడ్ ప్రాపర్టీ అనమాట మమ్మీ వాళ్ళది సో ఆల్రెడీ ఈ స్టవ్ కూడా మా ఆంటీ వాళ్ళదే అనమాట మాదైతే ఇంట్లో ఫోర్ ఉండేది ఇది వరకు మమ్మీ వాళ్ళలో వాడుకునేది కూడా ఫోర్ ఉండేది ఈ మూడు పొయ్యిలు ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కళ్ళ నమ్మకం ఒక్కొక్క లాంటిది ఇది ఆల్రెడీ ఫిట్టెడ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇదే మేము కంటిన్యూ చేస్తున్నాము సో పైన చిమ్నీ ఉంది అండ్ మూవింగ్ ఫార్వర్డ్ ఇక్కడ అగైన్ స్టవ్ కి ఎగ్జాక్ట్లీ అటువైపు ఎలా ఉంటుందో ఇటువైపు కూడా అంతా అండి ఇక్కడ కూడా మనకి హైడ్రాలిక్ స్టోరేజ్ అనమాట ఇటువైపు అన్ని ఏంటంటే స్పైసెస్ కానివ్వండి టీ పొడి షుగర్ తర్వాత ఇవేంటంటే స్పై ఉప్పులు కారాలు ఇవన్నీ మమ్మీ ఏం చేసిందంటే సింపుల్ సింపుల్ అని చెప్పి ఒక చిన్న డబ్బా ఇట్లా తీసుకుంది పార్టీషన్స్ వచ్చి ఉంటాయి అనమాట మనం రెగ్యులర్ గా వాడేది ఇవే కదా ఉప్పు కారం పసుపు సో సరిపడా అలా తీసుకుని మళ్ళీ రీఫిల్ చేసుకుంటా ఉంటుంది అనమాట సో ఇలాగా రెండు డబ్బాలు పెట్టుకుంది ఇవేమో ఇంకో డబ్బాలో అగైన్ ఇవి ఎక్కువ వాడతాం కదా సో ఇవి ఇలా పెట్టుకుంది అనమాట మా మమ్మీ ఎంతసేపు ఏంటంటే ఎక్కువ మనీ స్పెండ్ చేసి రకరకాల ఆర్గనైజర్స్ కొనకుండా సింపుల్ గా కానిచ్చేయాలి అనే కాన్సెప్ట్ తో నడుస్తుంది అగైన్ ఇవన్నీ స్పైసెస్ ఇంకా ఎక్స్ట్రాగా ఉండే సాల్ట్ కారం డబ్బాలు ఇవన్నీ ఇక్కడ వెంటనాలు ఉంటాయి అనమాట అండ్ ఈ పైన వచ్చేసరికి కొద్దిగా ఫ్రీక్వెన్సీ తక్కువగా యూజ్ చేసే డబ్బాలు తర్వాత మమ్మీ ఎన్ష్యూర్ అవి ఇక్కడ ఉంటాయి ఇప్పుడు దీని కిందకు వెళ్తే ఇక్కడ మళ్ళీ మనకి ఈ సొరుగుల్లాగా ఉంటాయి ఈ సొరుగులు ఏంటంటే మన ఏమంటారు కట్లరీ పుల్ అవుట్ అనమాట మొత్తం కావాల్సినవన్నీ ఇక్కడ ఉంటాయి అండ్ ఇక్కడ చిన్న చిన్న బౌల్స్ అవి కూడా ఇక్కడే పెట్టేసుకుంది ఇది కట్లరీ నెక్స్ట్ వచ్చేసరికి కొద్దిగా డెప్త్ తక్కువ ఉన్న డ్రా అనమాట సో ప్లేట్స్ ఇట్లాగా పడుకోబెట్టుకుంది నెక్స్ట్ కింద వచ్చేసరికి ప్లేట్స్ కే కాకపోతే ఏమైందంటే మా ప్లేట్స్ ఇక్కడ సరిగ్గా ఇట్లా నిలువుగా పెడితే పట్టడం లేదనమాట పెద్ద పెద్ద ప్లేట్స్ అని అందుకని ఇందులో పెట్టుకుంది ఇట్లా కొన్ని ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకుంది నెక్స్ట్ కౌంటర్ టాప్ మీద అంటే ఈ కార్నర్ ఏరియాలో ఇక్కడ ఒక మిక్సీ పెట్టుకుంది అండ్ ఆ చివరికి ఏంటంటే ఆయిల్ క్యాన్ తర్వాత ఏమేమి పెట్టామమ్మా ఇందులో నైఫ్స్ పట్టకర్ర లైటర్ ఇదనుకునేది ఇవన్నీ విడిగా ఒక ట్రేలో కాస్త నీట్ గా ఉంటది కదా అని చెప్పి ఆ ట్రేలో పెట్టుకుంది వెనకాలేమో చాపింగ్ బోర్డ్స్
వాటర్ యాక్చువల్లీ వాటర్ ప్యూరిఫైయర్ బయట సర్వీస్ ఏరియాలో ఉంటుందన్నమాట సో రోజు వంటలో వాడుకకి కావాల్సిన వాటర్ ఈ రాగి బిందెలో పెట్టుకొని ఇక్కడ పెట్టుకుంటది సో ఇది ఈ కార్నర్ అన్నమాట సో అగైన్ ఈ పైకి వెళ్తే పైన కార్నర్ వచ్చేసరికి ఇక్కడ అన్ని సేమ్ అక్కడ విజయవాడ లాగానే ఈ ప్లేస్ అంతా మిక్సీ జార్స్ ఉంటాయి పైన ఏమో ఇడ్లీ పాత్ర తర్వాత ఆపం అవి ఉంటాయి అన్నమాట అగైన్ ఇటువైపు డోర్ ఓపెన్ చేస్తే ఈ డోర్ లో ఏంటంటే మట్టి పాత్రలు ఎక్స్ట్రా ఇడ్లీ స్టాండ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పెద్ద కుక్కర్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంది ఇది కార్నర్ ర్యాక్ అన్నమాట అండ్ కింద కార్నర్ కి వచ్చేసరికి ఇలాగ ఓపెనింగ్ ఇట్లా ఉంటుంది కార్నర్ ర్యాక్స్ లో యాక్చువల్లీ రకరకాల మోడల్స్ ఉన్నాయండి మనకి అక్కడ విజయవాడలో ఉన్నదైతే ఇట్లా బయటకు వచ్చేస్తుంది ఎస్ టైప్ ఇదేంటంటే మనకి రొటేటింగ్ మోడల్ అన్నమాట సో మమ్మీ ఇక్కడ కూడా అన్ని కుక్కర్స్ పెట్టుకుంది ఇదేంటంటే మనం ఆ లోపల కొనం ఇట్లా రొటేట్ చేసుకున్నప్పుడు బయటకి మనకి ఈజీగానే ఉంటది ఇది కూడా సో ఇదొకటి ఇక్కడ ఇలా పెట్టుకున్నారు బట్ ఏంటంటే క్లోజ్ చేసేటప్పుడు మీ కరెక్ట్ గా ఈ కార్నర్ ని ఇలా సెట్ చేసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే కింద కొన్ని పైన కొన్ని ఎక్కువ కుక్కర్స్ అట్లాంటివి పెట్టుకుంది సో ఈ కార్నర్ ఇలాగ క్లోజ్ చేసుకోవాలి అండ్ తర్వాత ఇక్కడ ఒక చిన్న బాటిల్ పుల్ అవుట్ ఉంటుంది బాటిల్ పుల్ అవుట్ లో మేము యూజువల్ గా పెద్ద బాటిల్స్ ఏం పెడతాంలేండి అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా గ్లాసెస్ టంబ్లర్స్ ఏ పెట్టుకుంటాము సో ఇది ఒక చిన్న బాటిల్ పుల్ అవుట్ అండ్ ఇంకా ఈ చివరికి వచ్చేస్తే సింక్ ఏరియా అన్నమాట పెద్ద సింక్ ఏ ఉంటుందండి అండ్ అదే ఈ అంట్లు తోముకోవడానికి అవి పెట్టుకోవడానికి అక్కడ పెట్టుకుంది బాటిల్ బ్రషెస్ కానివ్వండి ఏదైనా అండ్ సింక్ కింద వచ్చేసరికి ఒక ఏమంటారు డస్ట్బిన్ హోల్డర్ ఆ వెనకమాల కొన్ని వాడనం ఉంటాయి చూసారా అవి పెట్టుకుంది అంతకు మించి ఇక్కడ పెద్ద ఏమి ఉండవు ఈ సింక్ నుంచి మనకి ఇటువైపు వచ్చేసరికి ఒక చిన్న మినీ సర్వీస్ ఏరియా ఉంటుందండి ఇటువైపు ఇంకా ఇటువైపుకి వచ్చేస్తే ఇక్కడ ఈ కార్నర్ లో మమ్మీ ఫ్రిడ్జ్ పెట్టుకుంది ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక స్టోర్ రూమ్ ఉంటుంది అన్నమాట ఈ స్టోర్ రూమ్ ఇవన్నీ నేను మీకు హోమ్ టూర్ లో చూపిస్తాను అండ్ ఇక్కడ మనకి ఎంట్రన్స్ లోనే అంటే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కి ఆపోజిట్ లో మనకు ఒక క్రాకరీ యూనిట్ అయితే ఉంటుంది సో కింద మనకి రెండు సొరుగులు అండ్ కింద ఓపెనబుల్ డోర్స్ ఉంటాయి ఇదంతా మనం ఏంటంటే క్రాకరీ ప్లస్ ఓవెన్ కౌంటర్ లాగా అనమాట ఈ పైన మనకు ఓవెన్ కి సరిపడా స్పేస్ ఇచ్చి కాస్త బయటకి ప్రొట్రూడ్ అయ్యేలాగా ఉంటుంది ఇది మన ఓవెన్ కౌంటర్ ఈ కింద అంతా అగైన్ గ్రానైట్ ప్లాట్ఫామ్ అండి ఈ పైన కూడా హైడ్రాలిక్ అనమాట సో ఇవన్నీ ఏంటంటే కాస్త ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయని ఐటమ్స్ ఇక్కడ వచ్చేసరికి ఈ హైడ్రాలిక్ లోనేమో గ్లాసెస్ ఏమంటారు కప్స్ అట్లాంటివి పెట్టుకుంది అండ్ ఈ పైన వచ్చేసరికి కాస్త డిన్నర్ ప్లేట్స్ సర్వింగ్ ప్లేట్స్ లాంటివి ఇక్కడ పెట్టుకుంది అనమాట అండ్ ఈ ఇక్కడ ఒక సొరుగు ఉంది కదా ఈ సొరుగులో ఏంటంటే అన్ని స్నాక్స్ డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి ఈ సొరుగులో పెట్టుకుంది అండ్ ఈ సొరుగులో వచ్చేసరికి మమ్మీ వాళ్ళది పైన ఉంటారు కదా అందుకని పద్దాక పైకి వెళ్లకుండా కావాల్సిన మెడిసిన్స్ కానివ్వండి ఏవైనా ఈ ఏరియాలో పెట్టుకుంది అనమాట టిష్యూ పేపర్స్ ఇట్లాంటివన్నీ అండ్ ఈ కింద వచ్చేసరికి ఈ డోర్ లోనేమో అగైన్ కొన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ అట్లాంటివి ఉంటాయి కొద్దిగా అన్వాంటెడ్ అన్నెసెసరీ స్టఫ్ అనమాట ఇక్కడ అగైన్ కొన్ని టీ కప్స్ కానివ్వండి అట్లాంటివి కొన్ని ఐటమ్స్ ఇక్కడ కింద పెట్టుకోండి అండ్ ఈ టాయిలెట్ వచ్చేసరికి ఇట్లా ఈ విధంగా ఉంటుందండి రైస్ స్టోరేజ్ మళ్ళీ ఈ పాటికే చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇక్కడ మేము రైస్ స్టోరేజ్ ఎక్కడ పెట్టుకున్నాం అని మమ్మీకి ఏంటంటే పెద్ద రైస్ డబ్బా ఉంది టప్పర్వేర్ది అది కరెక్ట్ గా ఈ ప్లేస్ లో ఫిట్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ రైస్ 25 kgs అమ్మాయిది 25 kgs రైస్ పట్టేస్తుంది అండి ఈ డబ్బాలో సో దీనికి కావాల్సిన చాట కూడా ఇక్కడే పెట్టుకుంది ఇవేంటంటే ఇంకా ఎక్స్ట్రా స్టోరేజ్ అండి డాడీకి ఆఫీస్ ఐటమ్స్ కొన్ని ఇక్కడ పెట్టుకున్నారు యూనిఫామ్స్ లాంటివి ఇక్కడ పెట్టుకున్నారు అనమాట ఫ్లాస్క్ పైన అన్ని ఫ్లాస్క్స్ అవన్నీ సో ఇది ఏంటంటే ఒక మిక్స్డ్ ఏరియా అనమాట ఒక్కసారి ఓవరాల్ గా కిచెన్ లుక్ చూడాలి అంటే మనకి పైన క్యాబినెట్స్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటాయి అండ్ కింద క్యాబినెట్స్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటాయి అన్నమాట అండ్ ఇది వచ్చేసరికి ఈ టాల్ యూనిట్ క్రాకరీ అండ్ ఓవెన్ కౌంటర్ లాగా ఇలా ఉంటుంది సో మొత్తం బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న కిచెన్ దిస్ ఇస్ ది ఎంటైర్ లుక్ ఆఫ్ ద కిచెన్ సో ఓవరాల్ గా మమ్మీ వాళ్ళ కిచెన్ అయితే ఈ విధంగా ఉంటుంది మీకు ఇట్లా యూ షేప్ లో తీసుకొచ్చి చూపించాను
सो त्वर मम्मी वाली होम टूर पोस्ट किचन अंड किचन आर्गनाइजेशन नचिंद अंड वीडियो नचते लाइक चेयंडी शेयर चेयंडी अंड मन चैनल की सब्सक्राइब चेसुकोकपोयंटे खच्चितंगा चैनल की सब्सक्राइब चेसुकोंडी मरोक मंची वीडियो तो मल्ली कलुद्दां टिल देन टेक केयर बाय।